కాంగ్రెస్ కూడా శర్మిలమ్మ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొంచెం వణుకు బాగా పుట్టింది. దాంట్లో డౌట్ లేదు. మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ, అంటే పార్టీ బాడీ అంటే వ్యక్తిగతం కాదు, పార్టీ పార్ట్స్ అన్నీ కదిలిపోతున్నాయి. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి విశాఖపట్నంలో సభ పెడుతున్నారు. 175కి 175 అనేది పచ్చి బోగస్. దాంట్లో 25 సీట్లు వచ్చినా చాలా సంతోషము, గొప్పగా వచ్చినట్టు లెక్క. 25 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి రారు. నేను ఇవాళ చెప్తున్నాను, రాసుకోండి. 25 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్రనో లేకపోతే ఇంకా ఇతర దేశాల్లో కూడా ఆయన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకున్నారు ఇప్పుడు వారి కుటుంబానికి. సో ఆ సెక్యూరిటీ తోటి అటు ఇటు తిరుగుతూ కూర్చుంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, అసలు అపోజిషన్ స్టేటస్ కూడా ఆయనకు వస్తుందో లేదో నాకు డౌట్. మేము కూడా చెప్పేది మీకు ఏదో చాలా అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాను.